చెప్పని, అత్యంత గౌరవప్రదమైన వాతావరణం ఉంటుందని చెప్పని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని చెప్పని, ఖాళీలన్నీ కూడా పూరింపేస్తామని చెప్పని, ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి పనుల రూపకంగా కానీ ఇతరత్ర ఉండేటువంటి సబ్సిడీలన్నీ కూడా చెల్లింపేస్తామని చెప్పని మాట ఇచ్చి వాటన్నిటి తిరగచ్చి ఇలా సంస్థ నష్టాలోపులు అవుతుందని చెప్పంటే కల్వకుంట్ చంద్రశేఖర్ ఒక విధానం అవ్వాలని చెప్పని చెప్ప తప్పదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. నిన్న పండుగ నాడు మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషం గడిపితే తెలంగాణలో ఉండే ఏ ఆర్టీసీ కుటుంబం కూడా సంతోషం గడిపినటువంటి పరిస్థితికి అది మీరే బాధ్యత అని చెప్పని తెలియజేస్తున్నా. నిన్న మీరు ప్రగతి భవన్ లో వాహన భోజనం చెప్పని భార్యాభర్తలు కూడా గొప్ప చెప్పుకున్నారు. గత ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగులుగా దసరా నాడు వాళ్ళ చేతులైన మేరకు ఎవరైతే సాయించేటువంటి వాళ్ళ యొక్క జాతర అనుగుణంగా వాళ్ళు పండుగను పూజిస్తున్నటువంటి కార్యక్రమం నిన్న అది బందేంది అని చెప్పంటే వాళ్ళ మనసు ఎంత బాధపడదో శోభ గురైందో అర్థం చేసుకోవాలా. నేడు వెను వెంటనే కేసీఆర్ గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలవాలా, మాట్లాడాలి, సహేతుకమైనటువంటి నిర్ణయాలను కూడా చేయాలి, సానుకూలమైన ఆలోచనలు పోవాలా, నియంత్రిత పొగడలు ప్రజాస్వామ్యం మంచిది కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు వాళ్ళు అండగా ఉంటాయి, వాళ్లకు జరిగేటువంటి ఏ నష్టానికైనా కానీ అన్యాయంకైనా కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి దానికి పాల్పడ్డా దానికి పూర్తిగా కేసీఆరే బాధ్యత వహించాలి. ఏ ఒక్క వ్యక్తి కానీ కుటుంబం నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పే సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ వెను వెంటనే వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పని ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. వెన్ను మేమందరం కూడా ఆర్టీసీ ఉద్యోగులతో కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళ న్యాయమైన కోరికలు సహేతుకమైన కూడా పూర్తిగా వాళ్ళకు జరగవలసిందే, వాళ్ళ డిమాండ్లు అమలు కావాల్సిందే. మీరు చెప్పిన కూడా చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీరు పోలుస్తున్నారు. చుట్టుపక్కల కాదు 60-70 ఏళ్ళు కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఆంధ్ర పాలకులు అనే విధంగా ఏదైతే ఉందో, ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, నేడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ వాళ్ళ జీతపత్యాలలో విలీనంలో ఏ విధమైన నిర్ణయిస్తున్నారో ఆ కనీసం ఆ నిర్ణయాలు కావని చెప్పని కోరేటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఆర్టీ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించవలసిందే, ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేయాల్సిందే, కొత్త బస్సులను తీసుకురావాల్సిందే. మీరు ఏ నిర్ణయమైన ఆర్టీ సంబంధించి చేసినప్పుడు ఈ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం అనుగుణంగానే ముందుకు పోవాలి కానీ 50%, 30%, 20% పేరు మీద చేసేటువంటి ఈ దోబుచులాటకు ఈ దోపిడీ విధానానికి స్వస్తి పలకాలని చెప్పని, వాళ్ళ సంస్థ సంబంధించినటువంటి నిధులన్నీ కూడా వెను వెంటనే ప్రభుత్వం విడుదలయ్యాలా, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పని తెలుసంపట్ డిమాండ్ చేస్తుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పేదవాళ్ళకు సంబంధించినటువంటి రవాణా సంస్థను పటిష్టపరచాలని, బస్టాండ్లు నిలుపుకోవడమే గాని, బస్సు పనులు నిలుపుకోవడమే గాని, బస్సులను అదనంగా సమకూర్చడమే గాని, ఆర్టీసీ పరంగా ఉండేటువంటి డ్రైవర్లను కండక్టర్లను నియామకం చేయడమే గాని, చివరికి వాళ్ళ మహిళా కండక్టర్లు మహిళా డ్రైవర్లు వచ్చిర్రు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళనే. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఆధారపడేటువంటిది ఆర్టీసీ సంస్థ మీదనే, ఆర్టీసీ బస్సుల మీదనే. మీలాంటి గొప్ప వాళ్ళు ధనవంతులు సొంతకారులు ఉండొచ్చు, కానీ పేదవాళ్లకు మా సొంతం అనుకునేటువంటి ఆర్టీసీ సంస్థ అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ సంస్థను కాపాడడంలో తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ జేఏసీతోని కార్మికులతోని విన్నట్టుగా ఉండని చెప్పని, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళతో ఉండని తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.